హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కబోర్డ్స్లో కానివ్వండి బీర్వాలో కానివ్వండి మనం బట్టలు అనేది ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎంత స్పేస్ అయినా కూడా సరిపోనే సరిపోదు కదండి సో ఇంకా ఇలాంటి బాటిల్తో మనము స్పేస్ని ఎలా సేవ్ చేసుకోవచ్చు అలాగే తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి చూడండి మనం ఇక్కడైతే తీగ మీద బట్టలు అనేది ఆరేస్తూ ఉంటాం కదండి శారీస్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి ఇలా మనం ఆరేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఎంత క్లిప్స్ పెట్టినా కూడా గాలి ఎక్కువగా వచ్చిందనుకోండి అటు ఇటు ఊగుతూ బట్టలు అనేది కిందికి పడిపోతూ ఉంటాయి అలాగే మనకి తీగల మీద స్పేస్ సరిపోక ఈ విధంగా గ్రిల్స్ మీద కూడా వేసుకుంటూ ఉంటాం కదండి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళైతే స్పేస్ సరిపోక ఈ విధంగా గ్రిల్స్ మీద కూడా వేసుకుంటూ ఉంటారు కదండి వీటి మీద వేసుకున్నప్పుడు మనం క్లిప్స్ అయితే పెట్టుకునే వీలు కాదు కదండి సో ఇంకా ఇలాంటి వాటి కోసం చూడండి బాటిల్కి క్యాప్ దగ్గర ఉన్న అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి క్యాప్ దగ్గర ఉన్న అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి దీనికి డై ఉంటుంది కాబట్టి ఎంత వెయిట్ ఉన్నా ఎంత పెద్ద గాలి వచ్చినా కింద పడిపోకుండా మనం ఎలా ఆరేస్తామో అలా ఆరేసినట్టే అలాగే ఉంటాయి కింద పడిపోకుండా అలా ఆరేసినవి ఆరేసినట్టే నీట్గా అన్నమాట అలాగే మనకి సైడ్కి జరగడం కానివ్వండి ఫోల్డింగ్స్ లాంటివి కానివ్వండి అలా ఏమి లేకుండా నీట్గా అన్నమాట దగ్గరకు కూడా జరగకుండా నీట్గా అన్నమాట మనం అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేసేసుకున్నాం అనుకోండి క్లిప్స్తో కూడా అవసరం లేదండి సో ఈ విధంగా మీరు కొన్ని కట్ చేసి పెట్టుకున్నారనుకోండి పెద్ద పెద్దవి మనం శారీస్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి ఆరేసుకుంటూ ఉన్నప్పుడు క్లిప్స్తో కూడా అవసరం లేకుండా చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి చీరల్ని ఈ విధంగా ఐరన్ చేపించుకొని నీట్గా మనం హ్యాంగర్లలో వేసేసుకొని కబోర్డ్స్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండీ హ్యాంగర్లకు పెట్టుకొని పెట్టుకున్నప్పుడు ఏమంటే స్పేస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి మనకి కబోర్డ్స్ ఎంత పెద్దగా ఉన్నా కూడా ఒక్కొక్కటే పెట్టుకోగలం కదండి ఒకటి మీద ఒకటి పెట్టుకోవడానికి వీలు కాదు కదా కబోర్డ్ ఎంత పెద్దగా ఉన్నా కూడా మనం ఒక్కొక్కటిగానే పెట్టుకోవాల్సి ఉంటుందండి మనం రెండు రెండుగా పెట్టుకోవడానికి వీలు కాదు కదండి సో ఇండివిజువల్గా పెట్టుకుంటూ ఉన్నప్పుడు చాలా స్పేస్ తీసుకుంటుంది కొన్ని సారీసే పెట్టుకోగలుగుతాము మరికొన్ని కింద పెట్టుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేస్తామనుకోండి ఎన్ని శారీస్నైనా కూడా మనము ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట దానికోసం అనేసి నేను ఇక్కడ ఒక బాటల్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఆల్రెడీ ఒకటి కట్ చేసి పెట్టుకున్న బాటల్ ఉందనేసి ఈ బాటిల్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ బాటిల్కి లైన్స్ అయితే ఉన్నాయి కదండి ఆ లైన్స్లోకి ఈ విధంగా మనకు కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట బాటిల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకోవాలి ఇవి మనకి రింగ్స్ లాగా రావాలండి ఆల్రెడీ ఈ బాటిల్స్కి ఈ విధంగా లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లైన్స్ని చూసుకుంటూ మనం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇవి కట్ చేసుకున్నప్పుడు మనం చూసుకొని కట్ చేసుకోవాలండి అటు ఇటు పోకుండా ముక్కల్లా కాకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే కాటన్ శారీస్ సిల్క్ శారీస్ ఉంటాయి కదండీ అవి పట్టేసుకుంటాయి అన్నమాట అందుకోసం అనేసి నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా మీకు ఎన్ని రింగ్స్ కావాలి అంటే అన్ని రింగ్స్ని కట్ చేసుకొని ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి నేను లోపల కబోర్డ్స్లో అయితే పెట్టుకోలేదండి ఎందుకంటే లైటింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి బయటే పెట్టి చూపిస్తున్నాను అనమాట సో మనము ఇక్కడైతే ఒక్కొక్క హ్యాంగర్ని అయితే ఈ విధంగా తగిలించుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకే హ్యాంగర్కి తగిలించుకున్నట్టుగా ఈ విధంగా తగిలించేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బాటల్ పీసెస్ని ఈ విధంగా హ్యాంగర్ కి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట హ్యాంగింగ్ చేసుకునే కొక్కీ దగ్గర నుండి ఈ విధంగా లోపలికి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకొక హ్యాంగింగ్ హ్యాంగర్ ని తగిలించుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడైతే చూడండి నేను ఇంకొక హ్యాంగర్ కూడా ప్లాస్టిక్ పీసెస్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడైతే చూడండి ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఒక్క చీర ప్లేస్లోనే ఎన్ని చీరలనైనా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఒక చీరకి ఎన్ని చీరలనైతే ఈజీగా పెట్టేసుకోవచ్చు పైన ఒకే చీర ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి ఆ లింక్స్ పెట్టేసుకొని కబోర్డ్లో ఎంత స్పేస్ ఉంటుందో చూసుకొని అన్ని చీరలనైతే ఈ విధంగా ఈజీగా కబోర్డులో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట కబోర్డులో కానివ్వండి బీరువాలో కానివ్వండి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి స్పేస్ కూడా మంచిగా సేవ్ అవుతుంది ఎంత తక్కువ స్పేస్ అయినా కూడా ఈ విధంగా మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ వెడల్పు అయితే చూసారా ఒక్క చీర ప్లేస్లోనే మూడు చీరలను అయితే అనమాట సో ఇదే విధంగా మనం ఎన్ని చీరలనైనా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం శారీస్ కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఈ శారీలోకి పిన్స్ అనేవి ఈ విధంగా ఇరుకుపోయి మనం తీసుకునేటప్పుడు శారీస్ డ్యామేజ్ అయిపోవడం కానివ్వండి అలా జరుగుతూ ఉంటుంది కదండీ అలా కాకుండా ఇప్పుడైతే ఒక టిప్ అయితే చూసేద్దాం దీనికోసం అనేసి నేను ఇక్కడ బాక్స్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నానండి మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదండీ బాక్స్ స్టిక్కర్స్ అయితే ఈ విధంగా తీసుకున్నాయన్నమాట ఒక స్టిక్కర్ని అయితే తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న ఈ పేపర్ని అయితే ఈ విధంగా రిమూవ్ చేసేసి ఈ విధంగా సేఫ్టీ పిన్నుకు అయితే స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిక్కర్ని పిన్నికి అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా మనం స్టిక్కర్ని ఈ పిన్నుకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం పైట్ పిన్నికి కానివ్వండి కుచ్చులు కానివ్వండి ఇలా పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా స్టిక్కర్ పెట్టి పెట్టుకోవడం వల్ల ఇప్పుడైతే శారీ లోపలికి అస్సలు జరగదనమాట చూడండి నేనైతే ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను మనకి స్టిక్కర్కి గమ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టిక్కర్ కూడా బాగా క్లోజ్ అయిపోతుందండి ఇప్పుడైతే మనం ఈ పిన్నుని ఏ విధంగా పెట్టుకున్నా కూడా మనకి శారీస్ కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి ఆ లోపలికి అడ్జస్ట్ కాకుండా ఆ శారీస్ డ్యామేజ్ కాకుండా ఉంటాయన్నమాట ఇక్కడైతే చూడండి నేను ఇప్పుడు శారీక్ పిన్ కూడా పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా ఆ స్టిక్కర్ని పెట్టుకోవడం వల్ల మనకి అస్సలు శారీస్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి డ్యామేజ్ అనేది అస్సలు కావన్నమాట ఈ విధంగా మీరు స్టిక్కర్స్నైనా పెట్టుకోవచ్చు ఈ స్టిక్కర్స్ ప్లేస్లో నెయిన్పాలీస్ అయినా పెట్టుకోవచ్చు అనమాట పిన్నుకు మొత్తం పాలిస్ అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత శారీక్స్ పెట్టుకోవడమే అలా పెట్టుకున్నా కూడా మనకి శారీస్ అనేవి డ్యామేజ్ కాకుండా సేఫ్టీగా ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి ఈ బాటిల్స్ లైన్స్ ఉంటాయి కదండి ఆ లైన్స్లో నీట్గా కట్ చేసుకొని ఈ విధంగా రింగ్స్లో చేసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఒక హ్యాంగర్ని అయితే తీసుకున్నానండి కొన్ని కొన్ని హ్యాంగర్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట ఓపెన్ అయ్యే హ్యాంగర్స్కి అయితే అలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు వీటికైతే ఓపెన్ కావు కాబట్టి ఈ విధంగా రింగ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఈ హ్యాంగర్ లోపలికి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా పిన్స్ అయితే ఈ విధంగా స్టాబర్ చేసేసుకోవాలి ఈ విధంగా మీకు ఎన్ని రింగ్స్ కావాలి అంటే అన్ని రింగ్స్ని ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే డ్రెస్సులు వేసుకునే వాళ్ళ ఇంట్లో స్కార్పులు కానివ్వండి చున్నీలు కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి కదండీ వాటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట మనకి వీటిని ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి మనం ఎంత ఫోల్డింగ్ చేసినా కూడా ఆ వసలు ఉండవండి చెదిరిపోయి అన్ని కుప్పగా పడిపోతూ ఉంటాయి అన్నమాట ఎండని ఈ విధంగా హ్యాంగిర్స్ అయితే వేసుకుంటూ ఉంటామండి మన దగ్గర డ్రెస్సులు వేసుకునే వాళ్ళ దగ్గర అయితే పది పదిహేదు అలా ఉన్నే ఉంటాయి కదండి చున్నీలు కానివ్వండి స్కార్పులు కానివ్వండి అలా వేసుకోవటానికి ఈ విధంగా ఒక ని అయితే తీసేసుకొని ఈ విధంగా రింగ్స్ ని అయితే ఈ విధంగా వేసేసుకొని కబోర్డ్ లో పెట్టేసుకొని ఈ విధంగా చున్నీస్ వేసేసుకున్నాం అనుకోండి ఒక పదిహేన మనం ఈ విధంగా వేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా రింగ్స్ కి చున్నీలు అయితే సెట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒక పది అయినా పెట్టేసుకొని కబోర్డ్లో పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయన్నమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్